हाई हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स स्टार्टिंग फोटो चूपिस्तान चूसारा सो ई रोज नेनु अल्लु अर्जुन फोटो पेट्टी विनायक चवती सीडीपी फोटो एडिटिंग अयिते चेशानु चाला मंचिगा वच्चिंदि सो फ्रेंड सो चाला ब्यूटिफुल गा उंदि सो फ्रेंड वीडियो एंड वरकु अयिते चूडंडि चूसी पीपीएल फाइल अन्नमाट किंद डिस्क्रिप्शन ओपन चेसि विनायक चवती पीपीएल फाइल अनि चेप्पि ओक पेरु राशि आ पेरु किंद लिंक इच्चानु लिंक मे क्लिक चेसि डाउनलोड चेसुकोंडि फ्रीगा ఫ్రెండ్ మీకు ఈ వీడియో ఎండ్ వరకు చూసి ఒక్క లైక్ చేయండి మీరు ఒక్క లైక్ చేసినారు అనుకోండి నాకు కొంచెం బూస్ట్ అంటే మోటివేట్ కానీ ఉంటుంది నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మీరు నాకు సపోర్ట్ చేసి ఒక లైక్ చేసారు అనుకోండి దీని తడక ఇవేంది దీనికి మించిన డబల్ రేంజ్లో తీసుకొస్తాను నేను సో మీ సపోర్టే కావాలి సో చాలామంది చూసుర్రు మెటీరియల్ దొబ్బేస్తారు కానీ ఒక్కడొక్క లైక్ ఇస్తారు లైక్ ఇస్తే ఏమైనా మీ సొమ్ము పోతుందో మీ బ్యాక్ అకౌంట్లు పేలిపోతుందో నాకు తెలియదు కానీ సో మీ చేతులు అరిగిపోతుంది నాకు తెలియదు సో ఇది ఒక లైక్ ఇస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం లైక్ చేయండి చేస్తే నాకు కొంచెం అరే సపోర్ట్ ఉందిరా నా వీడియోకి లైక్ చేస్తుర్రా నేను వాళ్ళ కోసం ఇంకో వీడియో తీసుకొని వెళ్తా కదరా అని చెప్పి నాకు కొంచెం అనిపిస్తుంది అనమాట మీరు లైక్ చేయకుండా వెళ్తే అరే నమ్మ బకడగాలు నేల వస్తారు మెటీరియల్ దొబ్బేస్తారు వాళ్ళు కష్టపడి చేసుకున్న చేత కదా అని చెప్పి నాకు ఒక ఉద్దేశం వస్తుంది అట్లా అనిపించుకోకుండా ఒక లైక్ చేయండి సాల్ అంతే అంతకు మించి ఏమవుతుంది కామెంట్ వద్దు ఏమవుతుంది ఒక లైక్ చేస్తే సాల్ అవుతాయి ఓకే కుదిరితే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్ అర్థమైంది అనుకుంటా సో ఫ్రెండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఆ ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్తాను పీపీఎల్ ఫైల్ కదా సో మనకు నచ్చినవి ఏదో పెట్టుకోవాలి మనకు నచ్చిన హీరో మన ఫోటోస్ ఎలా పెట్టుకోవాలో చెప్తాను అండ్ అంతకన్నా ముందు వీడియోకి వెళ్ళే ముందు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ డైలీ అయితే అప్డేట్ పెడుతుంటాను సో ఇవాళ ఏమొస్తుంది రేపు ఏమొస్తుంది నెక్స్ట్ టైం వస్తుంది అసలు నెక్స్ట్ టైం వస్తుంది కూడా ముందు ముందే ఇక్కడ అయితే అప్డేట్ తీసుకుంటాను సో ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకేనా సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా సో కొంచెం వీడియో ఎండ్ వరకు చూడండి ఒక లైక్ చేయండి లైక్ చేసి నాకు సపోర్ట్ చేసినట్టు అయితే ఉంటుంది సో ఇంతకు మించిగా మీరు ఏమనుకోకండి సో మీ ఇష్టం మీ కర్మది ఓకే ఓకే ఫ్రెండ్ ఇక వీడియోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక ఈ టాపిక్లోకి వచ్చినట్టు అయితే ఇక్కడ మనకు ఫోటో ఎడిటర్ ఉంది కదా సో ఈ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది ఫోటో ఎడిటర్ అనమాట దీని పేరు సో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఫ్రెండ్ ఇక్కడ మనకు నెవర్ నచ్చింది నెవ్ బటన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ చూడండి ఇక్కడ విర్త్ 20 పెట్టుకోండి హైట్ 20 పెట్టుకోండి ఓకే విర్త్ 20 హైట్ 20 తర్వాత ఇంచెస్ పెట్టుకోండి ఇంచెస్ పెట్టేసుకొని తర్వాత ఇక్కడ పిక్సెల్ ఉంది కదా పిక్సెల్ ఇన్నో ఓకే ఇది 350 పెట్టుకోండి 350 పెట్టేసి సో ఇక్కడ ఒకే బటన్ ఉంటుంది ఒకే బటన్ మీద ట్యాప్ చేయండి సో కానీ ఫ్రెండ్స్ చూపించిన కదా విర్త్ 20 హైట్ 20 పెట్టుకోండి ఇంచెస్ పెట్టుకోండి పిక్సెల్ ఇన్ వచ్చేసి 350 పెట్టుకోండి ఆ ఒక్క లెటర్ మిస్ అయిపోయినా కానీ మీకు బాక్స్ అయితే ఈ సైజ్ అయితే రాదనమాట ఓకే ఈ సైజ్ అయితే రాదు అది చిన్నగానే వస్తుంది దీనికన్నా పెద్దగానే వస్తుంది ఓకే నేను చెప్పిన సైజ్ అయితే కరెక్ట్గా అయితే పెట్టుకోండి పెట్టిన తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ కింద టూల్స్ ఇక్కడ పక్కకు మూవ్ చేయండి చేస్తే మనకి ఒక ఆప్షన్ చూసారా టెక్స్ అండ్ ఇమేజెస్ అని చెప్పి నేను లాంగ్ ప్రెస్ చేసి పెట్టాను సో ఆ బటన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లేయర్ అని ఒక బటన్ ఉంటుంది ఇక్కడ కింద సో ఆ బటన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా 3 చుక్కలు కదా 3 డాట్స్ ఆ డాట్ మీద క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ లోడ్ లేయర్ అని ఆప్షన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే కింద డిస్క్రిప్షన్లో మీకు పీపీఎల్ ఫైల్ ఇచ్చాను కదా సో ఆ పీపీఎల్ ఫైల్ అయితే ఇక్కడ చూపిస్తుంది సో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అయితే కనబడతామన్నమాట సో దాన్ని ఇక్కడైతే యాడ్ చేసుకోవాలన్నమాట ఓకే యాడ్ చేసుకుంటే సైడ్ అయితే యాడ్ అయిపోతుంది ఇక్కడ చూడండి మొత్తం 30 లేయర్స్ అయితే వాడిన 30 లేయర్స్ అయితే ఉండేవి దాని పేరు వచ్చేసి వినాయక చవితి 20" 20" 350 పిక్సెల్ అని చెప్పి పెట్టాను తర్వాత ఇక్కడ మనకు ఒకే బటన్ ట్యాప్ చేయండి ఓకే ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్ ఇక్కడ లేయర్స్ చూసారు మీరు లైటింగ్ ఎఫెక్ట్ ఒకటైతే పెట్టాను ఇక్కడ ఫ్లవర్స్ పెట్టాను ఇక్కడ శుభాకాంక్షలు వినాయక చవితి ఫ్లవర్స్ ఇక్కడ మళ్ళీ అల్లర్జున్ ఫోటో ఒకటి ఉంది తర్వాత ఇక్కడ షాడో ఎఫెక్ట్ ఇక్కడ లైన్స్ ఉన్న కదా లైను అదే మన బార్డర్ వచ్చేసి లైన్స్ ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్ అండ్ ఇక్కడ అల్లర్జున్ ఫోటో ఇక్కడ రెడ్ కలర్ క్లాత్ లైటింగ్ ఎఫెక్ట్ మళ్ళీ షాడో ఎఫెక్ట్ ఇక్కడ లైట్ ఎఫెక్ట్ అండ్ ఇక్కడ వినాయకుని ఫోటో ఒకే ఇక్కడ చూసారు కదా వినాయకుని ఫోటో ఇక్కడ ఉంది తర్వాత ఎల్లో కలర్ అదే ఎల్లో కలర్ మన బటన్ క్లాత్ రిబ్బన్స్ ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్లు సో స్టార్ లైటింగ్ ఇక్కడ పైన ఫ్లవర్స్ ఇక్కడ పూలు ఉండే కదా పైన తోరణాలు వెనకనేమో ఒక మనకి డిజైన్ తర్వాత లైటింగ్ ఎఫెక్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ ఓకేనా సో ఇవన్నీ కూడా సెటప్ అయితే చేశాను ఫ్రెండ్ ఇవన్నీ సెటప్ చేయడానికి నాకు అయితే చాలా టైం పడుతుంది ఇవన్నీ నేను ఐడియా చేసుకునే ప్లాన్ చేసి పెట్టినకే సో అందుకోసం ఒక లైక్ చేయమని చెప్పారు ఓకే సో ఫ్రెండ్ ఇలా ఉంటుంది అన్నమాట వచ్చేసి బ్యానర్ ఓకే సో దీంట్లో మీకు చెప్పదాల్సింది ఏంటంటే సో ఇప్పుడు ఈ ఫోటో మీకు నచ్చలేదనుకో అల్లర్జున్ ఫోటో బదులు మీ ఇష్టమైన అంటే మీకు నచ్చిన వాళ్ళ ఫోటో అయితే పెట్టుకోవచ్చు సో అది ఎలా పెట్టాలన్నా చెప్తా చూడండి సో మీరు అంటే మీకు నచ్చిన హీరో ఫోటో మీకు నచ్చిన మీ ఫ్రెండ్స్ ఫోటో ఎలా పెట్టాలన్నా చెప్తా ఇక్కడ కింద ప్లస్ బటన్ చూసారా సో కింద సైడ్ ప్లస్ బటన్ క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ ఫోటో గుర్తుంచారా ఫోటో సింబల్ ఆ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ బటన్ చూడండి ఈ బటన్ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎవరు ఫోటో అంటే మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటారో సో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఓకే మీకు ఎవరు ఫోటో పెట్టాలి సో మీ ఫ్రెండ్స్ల ఫోటో కానీ అంటే మీకు నచ్చిన వాళ్ళ ఫోటో కదా సో ఎవరు ఫోటో పెట్టాలనుకుంటారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది అన్నమాట సో ఇక్కడ చూడండి సో నేను ఇప్పుడు అక్కడ అల్లర్జున్ ఫోటో పెట్టాను కాబట్టి సో ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి సో మళ్ళీ ఇక్కడ కూడా నేను ఇంకో ఫోటో ఇక్కడ అల్లర్జున్ ఫోటో అయితే తీసుకుంటున్నాను ఓకే సో ఓకే అల్లర్జున్ ఫోటో తీసుకున్నాను అప్లైమే క్లిక్ చేశాను చేసి ఫోటో ఒక సైజ్ ఇలా పెద్ద చేసుకుంటా ఓకే సో ఇలా పెద్ద చేసి ఇక్కడ పెడతా సో ఈ మాదిరి పెట్టేసి సో ఇప్పుడు ఫస్ట్ ఈ ఫోటో తీసేయాలి ఓకే ఇక్కడ ఉంది కదా ఈ ఫోటో మనకు తీసేయాలి ఇక్కడ హైడ్ ఉంది కదా కన్ను కన్ను మీద క్లిక్ చేయండి హైడ్ అయిపోయింది తర్వాత ఇప్పుడు పెట్టిన ఫోటోని చూడండి దాన్ని లాగండి ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి కిందికి లాగండి ఓకే కిందికి లాగి ఇందాక ఫస్ట్ ఫోటో ఎక్కడ ఉంది అక్కడ పెట్టండి ఇందాక ఫస్ట్ ఒక ఫోటో ఉంది కదా కలర్ ఫోటో దాని ప్లేస్లో తీసుకొచ్చి దీన్ని పెట్టేసి ఇక్కడ లాక్ బటన్ క్లిక్ చేయండి లాక్ అయిపోయింది చూసారా జస్ట్ సింపుల్ వర్క్ అయిపోయింది ఓకే తర్వాత ఇక్కడ మీకు నచ్చినవి ఇక ఏమన్నా డైలాగ్ ఇదే
గణేషన్ గురించి ఏమైనా పెట్టడం కూడా పెట్టేసుకోండి. ఇక్కడ మ్యాటర్ ఇక్కడ గ్యాప్ ఇచ్చాను, ఇక్కడ ఇక్కడ గ్యాప్ ఉంది, పెట్టాలంటే పెట్టేసుకోండి, లేదంటే లేదనమాట. ఓకే సో ఫ్రెండ్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో చెప్పాను కదా, సో ఫోటోస్ అయితే ఎలా మార్చాలో అలాగైతే మార్చుకోండి. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్ బ్యానర్ వచ్చేసి. ఓకే సో అది మీరు సింపుల్గా ఫోటో మార్చిన తర్వాత వర్క్ అంతా అయిపోయింది. సో వర్క్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే, సో ఇక్కడ పైన మనకు లేయర్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇక్కడ మనకు లేయర్ అంటున్నా సారీ, ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేయండి. రైట్ టిక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ లోడింగ్ అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇక పైన నుంచి మన ఛానల్లో డైలీ వీడియోస్ అయితే వస్తుంటాయి. సో డైలీ వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తుంది, మీ సపోర్ట్ నాకు కావాలి. చూసి వచ్చిన వీడియో వచ్చినట్టు చూడండి, ఓకేనా? ఫ్రీగా అయితే మెటీరియల్ అయితే డౌన్లోడ్ చేసుకొని మంచి మంచి తీసుకొస్తాను మీకోసం నేను. సో మీరు చూడాలి, నాకు చేయాల్సిన సపోర్ట్ ఏం లేదు, మీ డబ్బులు వద్దు నాకు ఏమవుతు. సో ఒక లైక్ చేసి కొంచెం షేర్ చేసేయండి, నాకు అంతకు మించి ఇంకేమవుతు. ఓకే సో ఇప్పుడు తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ పైన డౌన్లోడ్ బటన్ కదా, డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనకు జేపీజీ పెట్టుకోండి ఫస్ట్. జేపీజీ పెట్టేసి సైజ్ ఎంత వచ్చింది చూడండి, ఫోటో ఒక సైజ్ ఎంత వచ్చిందో చూడండి. ఓకే చూస్తే మనకి ఇక్కడ సైజ్ చూపిస్తుంది 23 MB వాస్తవం అయితే వచ్చింది. తర్వాత ఇక్కడ పిఎన్జీ పెట్టండి, పిఎన్జీ పెట్టేసి ఇప్పుడు సేవ్ బటన్ క్లిక్ చేయండి. ఖచ్చితంగా 25 MB అయితే వస్తుంది. సేవ్ అయిన తర్వాత గ్యాలరీకి తీసుకెళ్ళి చూపిస్తాను, జస్ట్ వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్ మనకైతే ఫోటో సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనకి ఈ యాప్లో వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో బయటకి వెళ్ళిపోవాలి. ఓకే బయటకి వెళ్ళిపోయి ఇక్కడ నేను గ్యాలరీకి అయితే వెళ్తున్నాను. అంటే ఫోటో MB ఎంత వచ్చింది దాన్ని జూమ్ చేసి చూపిస్తాను. ఓకే సో ఇక్కడ అయితే వచ్చింది, దీని MB ఎంత వచ్చింది. సో ఓకే చూస్తున్నా 30 MB అయితే వచ్చింది. సో వాస్తవం పిచ్చ క్వాలిటీ అయితే వచ్చింది, 4K క్లారిటీ అయితే వచ్చింది. సో ఫోటో అయితే జూమ్ చేస్తా చూడండి, అల్లర్జన్ ఫేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా చూడండి. ఇప్పుడు బ్లర్ ఉంది కదా, మనకైతే మెల్లమెల్లగా అయితే ఫోటో ఒక గ్లామర్ అయితే పెరుగుతుంది చూసారా. సో ఫోటో అయితే నీట్గా అయితే అవుతుంది. సో ఇక్కడ వినాయకుని ఫోటో చూడండి, సో ఇది కూడా బ్లర్ ఉంది. సో మనకైతే నీట్గా అయితే అవుతుంది అన్నమాట. సో మనకి ఇక్కడ పెట్టిన తోరణాలు, సో ఇక్కడ పెట్టిన నేమ్స్, ఇక్కడ పెట్టిన డిజైన్ ఉంది కదా వినాయకుని అనుక డిజైన్, ఇంకా డిజైన్ కూడా మనకైతే నీట్గా అయితే ఇంకా క్లీన్గా అయితే అవుతుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా మనకైతే చూడ క్లారిటీ అంత కావాల్సిన ఫ్లవర్స్ ఉన్నాయి కదా కింద, ఈ ఫ్లవర్ చూద్దాం. సో ఇప్పుడు ఎంత బ్లర్ ఉంది చూసారా, చాలా బ్లర్గా అయితే ఉంది. మనకైతే మెల్లమెల్లగా అయితే 4K క్లారిటీకి అయితే కన్వర్ట్ అయితే అవుతుంది. సో తర్వాత ఇది మీరు దీన్ని మీకు నచ్చితే దీన్ని మీరు కడిగించుకోవచ్చు, కడిగించుకొని మీ ఇళ్ళల్లో పెట్టుకోవచ్చు అనమాట. చూడండి ఫోటో క్లారిటీ అయితే పెరిగింది చూసారా. ఇప్పుడు ఫ్లవర్ చూడండి ఎంత బ్లర్ ఉండదు, ఎంత నీట్గా అయింది, వాస్తవం క్లారిటీ 30 MB అంటే మాటలు కావు. సో ఇక్కడ చూడండి వినాయక చవితి, ఇక్కడ చా ఉంది కదా, చా అక్షరం కాడ అయితే పెట్టాను. సో ఇది కూడా మనకైతే హెచ్డి క్లారిటీ అయితే మెల్లమెల్లగా అయితే కన్వర్ట్ అయితే అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇది మీకు పిఎన్జీ పెట్టి సేవ్ చేస్తే మనకి 30 MB వచ్చింది. సో ఒక పీడిఎఫ్ పెట్టి సేవ్ చేస్తే ఖచ్చితంగా 40 MB అయితే వస్తుంది. ఓకేనా చూడండి హెచ్డి వచ్చింది చూసారా, చావ అయితే మనకి హెచ్డి క్లారిటీకి అయితే వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్, ఇంతే ఫ్రెండ్స్ సింపుల్గా మీ మొబైల్లో ఒక 5 నిమిషాల్లో మీరు కూడా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్ కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే వినాయక చవితి PPL ఫైల్ అని ఉంది, దాని కింద లింక్ ఉంది, ఆ లింక్ మీకు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో వీడియో నచ్చితే మనకి డెఫినెట్గా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నాకు కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ వెంటనే కిందనే ఉన్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెడితే డైలీ వస్తూనే ఉంటాయి ఇక పైన. ఓకేనా? ఓకే ఫ్రెండ్, ఇక ఉంటాను, ఇక నెక్స్ట్ వీడియో తీసుకొని వస్తాను, నా కోసం కాసుకొని కూర్చుంటారు. ఓకేనా? వెయిటింగ్ ఫర్ యూ. ఓకే ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.